హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అయిన ఇంజమామ్ ఉల్ హక్ భారత్ పర్ఫార్మెన్స్ గురించి, అలాగే భారత్ను పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాకుండా భారత్ ఇలా ఆడడానికి కారణం ఏంటో కూడా ఆయన చెప్పాడు. సో ఆ విషయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ, రెండవ రోజు అన్నది భారత్కు ఎంతో ఇంపార్టెంట్, వాళ్ళు ఒకవేళ 300 నుండి 350 పరుగులు చేశారంటే మొదటి టెస్ట్ ఫలితాన్నే మార్చేయగలరు, ఖచ్చితంగా భారత్ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ప్లేయర్ బాధ్యతగా ఆడాలి, బాధ్యతను తీసుకోవాలి, ఎందుకంటే ఇండియా టీంలో చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. ఇంగ్లాండ్ పైన ఇంత కసిగా ఆడడానికి కారణం ఏంటో నాకు అర్థమవుతోంది. వాళ్ళు WTC ఫైనల్లో ఓడిపోయారు, అదే కోపంతో అదే కసితో ఇలా ఆడుతున్నారు, అది క్లియర్గా కనిపిస్తోంది. WTC ఫైనల్లో ఆ దూకుడు మనకు కనిపించలేదు. భారత్ ఆటగాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఆస్ట్రేలియా టూర్ నుండే మారిపోయింది. వాళ్ళు అప్పటి నుంచే చాలా దూకుడుగా ఆడడం మొదలు పెట్టారు. గత 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇలానే ఆడుతున్నారు. 4 పేస్ బౌలర్లు ఒక ఆల్రౌండర్తో బరిలో దిగినప్పుడే వాళ్ళు మంచి పని చేశారని నాకు అనిపించింది. గేమ్ స్టార్ట్ అవ్వకముందే ఇంగ్లాండ్కు హెచ్చరికలు జారీ చేశారు, ఈ గేమ్ ఎంతో అటాకింగ్గా ఉండబోతోంది అని ఇంజమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.